సో ఇప్పుడైతే కపిల్ బీచ్ దగ్గరకు వచ్చేసాము. సో ఇది కపిల్ బీచ్ దగ్గర ఉన్న బోటింగ్ పాయింట్ అండ్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 6 వరకు ఉంటుంది. సో దిస్ ఈస్ ప్రియదర్శిని బోట్ క్లబ్. దీని ఆపోజిట్లోనే హోటల్ కపిల్ మెడోస్ ఒక చిన్న రెస్టారెంట్ ఉంది. సో ఇదే బోటింగ్ ఎంట్రీ పాయింట్ అండ్ కపిల్ బీచ్ దగ్గర ఉండే బ్రిడ్జ్ అన్నమాట అది. సో ఇదంతా బ్యాక్ వాటర్స్. ఈ బ్యాక్ వాటర్స్లోనే మనం బోటింగ్ చేస్తాము. సో రండి చూపిస్తాను. సో కపిల్ బీచ్ దగ్గర ఉన్న బోటింగ్ పాయింట్ ఇదే గైస్. ఇక్కడైతే స్పీడ్ బోట్ ఉంది అండ్ కయాకింగ్ ఉంది. ఈ రెండిట్లో ఏదైనా చేయొచ్చు, రెండు కూడా చేయొచ్చు. అండ్ బోటింగ్ హవర్స్ కూడా నేను చెప్పాను కదా, మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 6 వరకు అయితే ఉంటుంది. సో ఇదంతా బ్యాక్ వాటర్స్. ఈ బ్యాక్ వాటర్స్లో మనకైతే బోటింగ్ అవైలబుల్గా ఉంది. అండ్ ఇది వచ్చేసి బ్రిడ్జ్ అన్నమాట. ఇక్కడ నుంచే మనం కపిల్ బీచ్కి వెళ్తాము. అండ్ ఇదంతా బ్యాక్ వాటర్స్. అండ్ ఈ బ్యాక్ వాటర్ అంతా సీ వాటర్లో కలిసే ప్లేస్ ఉంటుంది, అది కూడా నేను మీకు చూపిస్తాను. సో ఇప్పుడైతే నేను ఈ బ్రిడ్జ్ పైన ఉన్నాను. ఇదంతా బ్యాక్ వాటర్స్. అటు నుంచి ఇటు బ్యాక్ వాటర్స్ కనిపిస్తూ ఉంటుంది. ఇందాక మనం బోటింగ్ పాయింట్కి వెళ్ళాం కదా, సో ఇదే బోటింగ్ పాయింట్ అన్నమాట. నేను నిన్న నైట్ వచ్చాను, డార్క్ అయిపోయింది, నైట్ అయిపోయింది, అందుకని చెప్పేసి మళ్ళీ ఎర్లీ మార్నింగే ఫస్ట్ కపిల్ బీచ్కి వచ్చేసాను ఇది కవర్ చేద్దామని. సో దిస్ ఈస్ ద బోటింగ్ పాయింట్. మీరు మంచిగా బీచ్ చూసేసి వచ్చి ఇక్కడ బోటింగ్ చేసుకోండి, లేకపోతే ఫస్ట్ బోటింగ్ ఫినిష్ చేసుకొని బీచ్కి వెళ్ళిపోండి. సో చాలా బాగుంది. సో దిస్ ఈస్ ఎడవా నారాయణ్ లేక్. సో వన్ సైడ్ ఎడవా నారాయణ్ లేక్ ఉంటుంది, ఇంకో సైడ్ అరేబియన్ సీ వాటర్ ఉంటుంది. ఈ రెండు కూడా ఇక్కడ కలుస్తాయన్నమాట. దిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ కపిల్ బీచ్. ఈ బ్యాక్ వాటర్స్ అండ్ సీ వాటర్ కలిసే ప్లేస్ చూడడానికే చాలా మంది టూరిస్టులు ఇక్కడికి వస్తారు. అండ్ ఇక్కడ కొన్ని స్టేస్ ఉన్నాయి, లేక్ వ్యూ స్టేస్ ఉన్నాయి. చూస్తున్నారు కదా అక్కడ ఐ లవ్ కపిల్ అని, అది కూడా స్టేనే. లేక్ అండ్ సీ అని ఒక స్టే ఉంది. సో ఇక్కడ కొన్ని బోటింగ్, ఇక్కడ కూడా ఒక బోటింగ్ పాయింట్ ఉంది, ప్రస్తుతం ఇప్పుడు క్లోజ్ అయి ఉంది. సో బ్రిడ్జ్కి అటువైపు ఇటువైపు బోటింగ్ పాయింట్స్ అయితే ఉన్నాయి. మీరు వచ్చినప్పుడు అవైలబిలిటీ చూసుకొని బోటింగ్ చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు చూస్తున్నారు కదా, ఇదంతా బ్యాక్ వాటరు. ఆ మధ్యలో శాండ్ డివైడ్ చేస్తుంది చూడండి, అటువైపు అంతా సీ వాటర్. ఇప్పుడు అక్కడికి కూడా వెళ్దాము అటువైపు నుంచి, బట్ బ్రిడ్జ్ పై నుంచి వ్యూ ఎట్లుంటుందా అని చూపిస్తున్నాను. సో బ్యాక్ వాటర్స్ చూడ్డానికైతే నేను ఆన్ ద వే, దట్ ఈస్ ద రోడ్ టు గో టు కపిల్ బీచ్. సో అది రోడ్ అన్నమాట. బట్ నాకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ చిన్న వే కనిపిస్తే ఆగాను బ్యాక్ వాటర్స్ దగ్గర నుంచి చూడొచ్చు అని. సో దిస్ ఈస్ ద బ్యాక్ వాటర్స్, ఎడవా నారాయణ్ లేక్ బ్యాక్ వాటర్. అండ్ టువర్డ్స్ ద రైట్ సైడ్ మన బోటింగ్ పాయింట్ ఉంది. మేబీ బోటింగ్ బోట్ అక్కడ నుంచి ఇదంతా ఈ బ్యాక్ వాటర్స్లో తీసుకెళ్తారు. అండ్ ద బ్యూటీ చూడండి, ఈ బ్యాక్ వాటర్స్ బ్యూటీ. ఆ లేన్ మొత్తం కోకోనట్ ట్రీస్తో సరౌండింగ్. అండ్ ఇప్పుడు ట్రైన్ వెళ్తుంది చూడండి, ఎంత బాగుంది వ్యూ. అక్కడ ట్రైన్ వెళ్తుంది. సో దట్ ఈస్ ద రైల్వే ట్రాక్. అండ్ ఇదంతా కూడా లేక్ చుట్టూరా అంతా కోకోనట్ ట్రీస్. అదంతా ఒక ఐలాండ్ ఫీల్ వస్తుంది, ఐలాండ్ వైబ్ వస్తుంది ఇక్కడికి వస్తే, ఇట్లా అనుకుంటా అనమాట. అందుకే నేను వీడియోలో కూడా ఏదన్నా అట్లా వాటర్ ఇట్లా ఫ్లో అవుతూ అండ్ కోకోనట్ ట్రీస్ కనపడంగానే దిస్ ఈస్ కేరళ వైబ్, దిస్ ఈస్ కేరళ వైబ్ అంటున్నా. సో చాలా అంటే చాలా బాగుంది. అండ్ నేను ఎర్లీ ఇన్ ద మార్నింగ్ వచ్చినా కదా, అసలు ఎవ్వరూ లేరు, చాలా పీస్ఫుల్గా ప్లెజెంట్గా ఉంది. సో ఇప్పుడు కపిల్ బీచ్కి వెళ్తున్నాం గాయస్. సో దిస్ ఈస్ కపిల్ బీచ్ గాయస్. కపిల్ బీచ్కి అయితే వచ్చేసాము. అండ్ ఇక్కడ మొత్తం ఫారినర్సే ఉన్నారు అండ్ లోకల్ పీపుల్ ఇక్కడ ఫిషింగ్ చేస్తూ ఉన్నారు. అండ్ మీరు చూడొచ్చు లాట్ ఆఫ్ సర్ఫింగ్ యాక్టివిటీ జరుగుతుంది. సర్ఫింగ్ చేసే వాళ్ళు సర్ఫింగ్ చేస్తున్నారు, బీచ్ ఎంజాయ్ చేసే వాళ్ళు బీచ్ ఎంజాయ్ చేస్తున్నారు. సో లోకల్స్ కాకుండా ఇక్కడ సర్ఫింగ్ చేసే వాళ్ళు ఫారినర్సే ఉన్నారు. చూడొచ్చు వాళ్ళు కూడా పెద్ద పెద్ద కెమెరాస్ తీసుకొని ఏంటో ఫోటోషూట్ కూడా చేసుకుంటున్నారు. సో ఇక్కడైతే సర్ఫింగ్ ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు, ఇక్కడే ట్రైన్ చేస్తున్నారు కూడా. అండ్ ఆల్రెడీ కొంతమంది వచ్చిన వాళ్ళు చేసుకుంటున్నారు కూడా. బ్యూటిఫుల్గా ఉంది బీచ్ అయితే. అస్సలు ఇంత కూడా అన్టైడీగా డర్టీగా ఏం లేదు. వర్కలలో ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ద బీచెస్ చాలా నీట్ అండ్ టైడీగా ఉన్నాయి, క్లీన్గా ఉంది. సో అక్కడి వరకు ఉంది స్ట్రెచ్, క్రౌడ్ ఎక్కువగా లేదు. మరీ అంత ప్రైవేట్ బీచ్ లైక్ ఎడవా బీచ్ ఒడాయం లాగా కాదు, కానీ ఇది కొంచెం వన్ ఆఫ్ ద పాపులర్ బీచే కాబట్టి విత్ లిటిల్ బిట్ క్రౌడ్. నేనైతే ఎర్లీ ఇన్ ద మార్నింగే వచ్చిన కాబట్టి అసలు జనాలు అయితే లేరు. అండ్ నేను చెప్పాను కదా ఇట్ సైడ్ సీ వాటర్, ప్యారలెల్గా అటు సైడు బ్యాక్ వాటర్ అని చెప్పేసి ఈ రెండు వాటర్ కలిసే పాయింట్ ఇంకొంచెం
ముందుకుంటది, అది దాటేసి వచ్చాము ఫస్ట్ ఇక్కడ బీచ్ లో దిగుదామని. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వెళ్ళి నేను మీకు ఆ పాయింట్ కూడా చూపిస్తాను. ఈ స్ట్రెచ్ అంతా కూడా బ్లాక్ సాండ్ బీచ్ గైస్. వర్కలలో ఇప్పటివరకు నేను చూసిందంతా బ్లాక్ సాండ్ బీచ్. లుక్ ఎట్ దిస్ సాండ్, ఎంత బ్లాక్ ఉందో. అదంతా నార్మల్ ఇసుక లాగా ఉంది కానీ ఇదైతే కంప్లీట్ బ్లాక్. అదేంటో మరి ఆ ఇసుక ఇట్ల ఇట్ల కొంచెం ఇలా తవ్వుతే బ్లాక్ సాండ్ వచ్చేస్తుంది. ఇక్కడైతే కంప్లీట్ బ్లాక్ సాండ్. సో లెట్స్ గో ఇన్ టు ద బీచ్. Let's go into the beach. So, త్రీ బీచెస్ చూసారు కదా ఈరోజు. రెండైతే మోస్ట్లీ ప్రైవేట్ ఉన్నాయి. ఇది పాపులర్ బీచ్, కపిల్ బీచ్ కవర్ చేసాము. బీచ్ అయితే చాలా బాగుంది. అండ్ ఈ బీచ్ నైతే ఈ సీనిక్ బ్యూటీ చూడడానికి రావాలి. వన్ సైడ్ అంతా సీ వాటర్, ఇంకో సైడ్ బ్యాక్ వాటర్ అని చెప్పాను కదా. అండ్ ఈ బెల్ట్ అంతా చూడండి, స్టోన్స్, మంచి రాకీ స్టోన్స్ అంతా. అండ్ కోకోనట్ ట్రీస్, ఆ కోకోనట్ ట్రీస్ అయితే ఇక్కడ చాలా ఎక్కువగా ఉన్నాయి. లైన్ గా బంచెస్ ఆఫ్ కోకోనట్ ట్రీస్, చాలా బాగుంది. ఈ బీచ్ సీనిక్ బ్యూటీ చూడడానికి రావాలి గైస్. అండ్ ఇక్కడ అంతా కోకోనట్ ట్రీస్, మొత్తం కోకోనట్ ట్రీస్ అండ్ బిగ్ బిగ్ రాక్స్. ఈ బెల్ట్ అంతా కూడా ఈ రాక్స్ తోనే ఉంది. మోస్ట్లీ వర్కల బీచెస్ అంతా ఈ రాక్స్ తోనే ఉంటుంది కానీ కపిల్ బీచ్ లో ఎక్కువ హైలైట్ అవుతుంది. ఎందుకంటే మనకి రోడ్ పైనుంచి ఈ రాక్స్ కనిపిస్తాయి కదా. సో అలా అక్కడ ఫిషింగ్ యాక్టివిటీ జరుగుతుంది చూడండి. లోకల్స్ నెట్ వేసి ఫిషింగ్ చేశారు. సో యాక్టివిటీ జరుగుతుంది అండ్ సర్ఫింగ్ జరుగుతుంది. బట్ నార్మల్గా వచ్చే క్రౌడ్ అయితే ఇప్పుడైతే ఎవ్వరు లేరు. ఇక్కడ సన్ రైజ్ చూడడానికి రావచ్చు, చాలా బాగుంటుంది. బట్ నేను సన్ రైజ్ తర్వాత వచ్చాను. అండ్ వాళ్ళు అక్కడ సర్ఫింగ్ చేస్తూ లోపలికి వెళ్ళిపోయారు. బాగుంటుంది. సి ఇప్పుడు ఇందాక ట్రైనింగ్ అయింది కదా వాళ్ళకి, వాళ్ళంతా అక్కడ సర్ఫింగ్ చేస్తున్నారు. సో గైస్ చూస్తున్నారు కదా, బ్రిడ్జ్ దాటిన తర్వాత వచ్చిన రోడ్ అన్నమాట. అటు సైడ్ మీకు బ్యాక్ వాటర్స్ బోటింగ్ పాయింట్ అదంతా చూపించాను కదా, అది బ్యాక్ వాటర్స్. మధ్యలో రోడ్డు పారలల్ గా చూడండి, ఇటు సైడ్ సీ ఉంటది అన్నమాట. కపిల్ బీచ్ కి ఇప్పుడు మనం ఎంటర్ అవుతున్నాము. అటు సైడ్ నేను కొంచెం మట్టి రోడ్డు ఉంటే దిగేసి మీకు బ్యాక్ వాటర్స్ చూపించాను కదా. ఇటు సైడ్ స్ట్రీట్ ఫుడ్ ఈటరీస్ ఉంటాయి కదా, ఆ మట్టి రోడ్లోంచి మనం ముందుకైతే వెళ్తున్నాం. ఎక్కడైతే ఈ బ్యాక్ వాటర్స్ ఈ సీ వాటర్ కలుస్తుందో అక్కడికి వెళ్తున్నాము. చాలా మంది నేను చూసినప్పుడు ఈవినింగ్ టైమ్స్ అట్లా ఇప్పుడు ఈ రాక్స్ పైన కూర్చొని అలా వ్యూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు అనమాట. బీచ్ వ్యూ దిగాలంటే వెనక్కి వెళ్ళాలి, చూపించాను కదా, ఇంకొంచెం ముందుకెళ్తే అక్కడ దిగొచ్చు. లేదు అనుకుంటే మోస్ట్లీ ఇక్కడికి వచ్చి చాలా మంది బ్యాక్ వాటర్స్ అండ్ ఈ సీ కలిసే పాయింట్ చూసి వెళ్తారు అండ్ ఇక్కడ కూర్చొని బీచ్ ఎంజాయ్ చేస్తారు. మీ బ్యాక్ వాటర్ అండ్ సీ వాటర్ కలిసే పాయింట్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. సో అక్కడికి వెళ్ళడానికి అయితే రోడ్ అయితే ఇలాగే ఉంటుంది, మట్టి రోడ్డు. పైన ఉన్న రోడ్ నుంచి అయితే జస్ట్ పైనుంచే చూడొచ్చు అనమాట. ఆ పాయింట్ చూడలేము కానీ బీచ్ అదంతా బ్యాక్ వాటర్స్ అదంతా చూడొచ్చు. బట్ బ్యూటిఫుల్ వ్యూ గైస్, వన్ సైడ్ లేక్ వాటర్ ఇంకో సైడ్ సీ వాటర్, చాలా చాలా బాగుంది. సో ఇప్పుడే అక్కడ కపిల్ బీచ్ లో చాలా సేపు ఆడుకొని డ్రెస్ చేంజ్ చేసుకున్నా, ఎందుకంటే మొత్తం దడిచిపోయింది. బీచ్ వాటర్ లో బాగా ఆడుకున్నా. సో ఇదే ఆ సీ వాటర్, ఇది బ్యాక్ వాటర్. సీ దిస్ ఇస్ సీ వాటర్, దిస్ ఇస్ బ్యాక్ వాటర్. ఈ రెండు ఆ మిడిల్లో కలుస్తాయి. అట్ లాస్ట్ వెళ్ళాలి, బట్ వెళ్ళడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది, చాలా స్టోన్స్ అవి ఉన్నాయి. సో అందుకే వెళ్ళట్లేదు, మేబీ స్లిప్పరీగా ఉండొచ్చు అని. బట్ లుక్ ఎట్ ద వ్యూ, ప్యారలల్గా రెండు ఉన్నాయి, చూడటానికి ఎంత బాగుంది. నేను ఈ మిడిల్లో ఉన్నా కదా, ఈ రెండింటిని ఒకేసారి చూడొచ్చు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ కపిల్ బీచ్. సో ఇందుకోసమైనా కొంచెం కష్టమైన మట్టి రోడ్లో కొంచెం దూరం వాక్ చేసుకుంటూ రావచ్చు మంచిగా. ఇక్కడ నుంచి చూస్తే నేను మీకు బోటింగ్ పాయింట్ చూపించిన కదా, అది కనిపిస్తుంది అనమాట చాలా తక్కువ డిస్టెన్స్లోనే. నాకు తెలిసి వాళ్ళు బోట్లో ఇటు తీసుకొస్తారు, ఐ డోంట్ నో. బట్ ఇక్కడ బోటింగ్ ఉందంటే డెఫినెట్లీ ఇదంతా చూపిస్తారని అనుకుంటున్నాను. అండ్ వ్యూ అయితే అల్టిమేట్ ఉంది, ఇట్ సైడ్ సీ, ఇట్ సైడ్ బ్యాక్ వాటర్ అండ్ ద లాంగ్ కోకోనట్ ట్రీస్. ఆ స్ట్రెచ్ అంతా కోకోనట్ ట్రీస్, ఎంత బ్యూటిఫుల్గా ఉంది. చాలా మంది టూరిస్టులు ఈ పాయింట్ చూడడానికే వస్తారు, ఎస్పెషలీ రెయినీ సీజన్లో ఇంకా వాటర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి చాలా మంది ఇది చూడడానికే వస్తారు. సో చూసారు కదా గైస్, ఈరోజు నేను చూపించిన బీచెస్ అన్నీ నచ్చాయనుకుంటున్నాను. హోప్ ఈ వర్కల వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.